కేటీఆర్ని నామమాత్రంగా అక్కడ పెట్టి కేసీఆర్ని, కేటీఆరే తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ఆ ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్. మరి నోరు మూసుకొని ఊకోవాలి కదా, ఇప్పటికైనా ఓడిపోయినాం, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు. ఒక 5 సంవత్సరాల కాలం మరి అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదామనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం ప్రారంభం చేసిండు. ఆయనకి ఎక్కడ దిక్కుదోచడం లేదు. 10 ఏళ్ల అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి అంటే అధికారాన్ని అనుభవించి ఒకటేసారి అధికారాన్ని చేతి జారిపోయే వరకు పిచ్చెక్కి ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు పరిస్థితి ఉంది. ఆయనకి ఎటు చూసినా ఏం దొరకలేదు. అటుపోయి ఇటుపోయి హైడ్రా అంటాడు, అటుపోయి ఇటుపోయి మూసి అంటాడు. అరే బాబు, మూసి గురించి నీకు తెలియంది ఏమున్నది? చేసిందంతా నువ్వే చేసి ఈరోజు కాంగ్రెస్ మీద నెట్టి మూసి మూసి అని చెప్పి మూసి నిర్వాసితులను ఈరోజు ఎందుకు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. సరి అయిన కారణాలు చూపెట్టండి. ప్రభుత్వం ఏదైనా పని చేయకపోతే ఈ పని చెయ్యట్లేదు, ఇది చేసే అవకాశం ఉన్నది, ప్రజలకు మేలు జరుగుతుంది అని సూచనలు ఇవ్వండి. అంతేగాని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఇబ్బంది కలిగే విధంగా అడ్డుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ని హెచ్చరిస్తూ ఇప్పటి నుంచి అయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచనతోటి ఏ నిర్ణయమైనా తీసుకొని ప్రతిపక్ష నేతగా మంచి పరిపాలన మేము అందించే దిశగా సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ప్రభుత్వ చర్యలకు పనులకు అడ్డుపడితే మాత్రం ప్రజలు ఊరుకోరు అని చెప్పి హెచ్చరిస్తూ ఎక్కడున్నాడు మరి ఉన్నాడా ఎక్కడున్నాడు? మాకు అందుబాటులో లేడు, మాకు కనపడతలేడు. మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోయినాయి, మాకు షాదీ ముబారక్ చెక్కులు ఆగిపోయినాయి. మరి ఆయన వల్ల మేము నష్టపోతా ఉన్నాము. మరి ఉండే ఎక్కడున్నాడో మాకు దయచేసి దొరకబట్టి చూపెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వమని కోరుతా ఉన్నా. నిన్న తీన్మార్ మల్లన్న వార్తలు చదువుకుంటూ అంటాడు, అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్. మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ, మరి లోపలే ఉన్న బొండిగా వీసుకుండో లేకపోతే తలకాయ బాలు కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం కేటీఆర్.